హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నథింగ్ ఫోన్ ఎందుకు కొనొద్దు, ఎందుకు కొనాలి అనే దాని గురించి అయితే మాట్లాడదాం. నథింగ్ ఫోన్ గురించి మాట్లాడితే ఇది ఒక కొత్త మొబైల్ కంపెనీ, ఫస్ట్ మొబైల్ లాంచ్ చేసిన అంతకుముందు టీడబ్ల్యూఎస్ని లాంచ్ చేసేసారు కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళకి కొంచెం టైం కావాలి. ఫస్టే పర్ఫెక్ట్ ఫోన్ అయితే ఎవరు లాంచ్ చేయలేరు. ఆల్రెడీ ఉన్న కంపెనీలు కూడా పర్ఫెక్ట్ ఫోన్నే లాంచ్ అయినప్పుడు కొత్త వచ్చిన కంపెనీ కాబట్టి ఇంకా దానికి చాలా టైం అయితే పట్టుద్ది. ఆ యూజర్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని సో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అయితే ఒక మొబైల్ని వీళ్ళు కొత్తగా మార్కెట్లో తీసుకొని రావాల్సి ఉంటుంది. మరి సెకండ్ మొబైల్ ఎలా తీసుకొస్తారో చూడాలి. అసలు తీసుకొని వస్తారా రారా అనేది కూడా ఇక్కడ చూడాల్సి ఉంది. మొత్తానికి నథింగ్ ఫోన్ని ఎందుకు కొనాలి అనే దాని గురించి మాట్లాడినట్టయితే మెయిన్ దీని డిజైన్ అని చెప్పేసుకోవచ్చు. అంటే నేను చెప్పింది ఆ లైటింగ్ల గురించి కాదు, ఈ ఐఫోన్ లాగా కనిపించే ఈ బాక్సీ టైపు డిజైన్ ఏదైతే ఉంటుందో, ఐఫోన్ 12, 13 చేతిలో తీసుకుంటే ఎలాగైతే మీకు ప్రీమియం కనిపిస్తుందో, నథింగ్ ఫోన్ చేతిలో తీసుకున్నా సరే అలానే ప్రీమియం కనిపిస్తుంది. అంటే అంత చిన్నగా ఉంటుంది, అంత కాంపాక్ట్గా ఉంటుందని కాదు, కాకపోతే చూడడానికి డిజైన్ మాత్రం మీకు అలానే కనిపించేస్తూ ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్ అయినా కానివ్వండి, గ్లాస్ బాడీ అయినా కానివ్వండి, ఇదంతా మీకు చూడడానికి అట్రాక్టివ్ కనిపించేస్తుంది. ఈ డిజైన్లో భాగంగా మనకు మొబైల్లో బ్యాక్ సైడ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అంటే లైట్స్ వస్తూ ఉంటాయి, సో లైట్స్ అనేవి కాల్ వచ్చినప్పుడు వెలుగుతూ ఉంటాయి, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వెలుగుతూ ఉంటాయి. సో ఇటువంటిది కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే. కొంతమందికి మరీ చిన్నపిల్లల్లాగా అనిపిస్తుంది, కొంతమందికి అరే కొత్త ఉంది కదా అని అనిపిస్తుంది. సో మరి మీకు ఎలా అనిపించింది అనేది మీరు కింద కామెంట్లో అయితే రాయొచ్చు. ఈ సెకండ్ మంచి విషయం, దీని సాఫ్ట్వేర్ మనకు స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గర ఉంటుంది, క్లీన్గా ఉంది, ఎటువంటి బ్లోట్వేర్స్ లేవు, స్మూత్గా ఉంది. సో మరి వీళ్ళు ఫస్ట్ టైం మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నారు, అటువంటి టైంలో వీళ్ళు ఇంటర్ఫేస్ని యూఐని ఇంత క్లీన్గా ఉంచడం అనేది మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. సో నాకైతే ఆక్సిజన్ వయస్కి దగ్గర అనిపించింది, వన్ ప్లస్ వల్ల ఆక్సిజన్ వయస్ ఉంటుంది కదా, దానికి దగ్గరగా అయితే అనిపించింది. చూసుకున్నట్టయితే ఇంకా ఇంప్రూవ్మెంట్ జరగాలి, ఇంకా కొన్ని బగ్స్ అయితే ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది, కొన్ని కొన్ని ల్యాక్స్ ఉన్నాయి, వాళ్ళు తొందరగా అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ సాఫ్ట్వేర్ భాగంగానే వీళ్ళు ప్రామిస్ చేసింది ఏంటి అంటే కొన్ని ఇయర్స్ పాటు, అంటే ఒక 3-4 ఇయర్స్ పాటు మేము రెగ్యులర్ అప్డేట్స్, దాంతోపాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ని ఇస్తామని చెప్పేసి అయితే వీళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. సో అది దీని ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. మరి వీళ్ళు ఎన్ని రోజుల వరకు అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తారు అనేది అయితే చూడాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి దీని అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సో మరి దీనిలో మెయిన్ కెమెరా పర్లేదు, బాగానే ఉంది, కాకపోతే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోటి క్యాప్చర్ చేసిన ఫొటోస్ అనేవి ఇంకా మంచిగా క్యాప్చర్ అవుతున్నాయి. సో అది కూడా దీన్ని ప్లస్ పాయింట్ లాగానే మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనము వీడియోస్ని షూట్ చేసేటప్పుడు స్టెబిలిటీ కూడా బాగుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి, స్క్రిప్ట్ రాయడానికి దాదాపు నేను 8 నుంచి 10 గంటల నా టైంని ఇన్వెస్ట్ చేశాను. సో అలానే మీరు మీ టైంని మంచి విషయాలలో ఇన్వెస్ట్ చేయొచ్చు, యూఎస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మనలో చాలామందికి టెస్లా కార్ కొనుక్కోవాలని ఉంటుంది, మరి టెస్లా కార్ అయితే మనం కొనలేం, కాకపోతే యూఎస్ స్టాక్ మార్కెట్లో టెస్లా షేర్స్ని అయితే కొనుక్కోవచ్చు. అమెజాన్, యాపిల్ ఇలా చూసుకున్నట్టయితే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి యూఎస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటాయి. కాకపోతే వాటిని మనం కొనుక్కోవాలి అని అంటే మన ఇండియాలో ఉండే ఈ స్టాక్ బ్రోకరేజ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి డైరెక్ట్గా మనం కొనుక్కోలేము. దానికోసం మనం ఐఎండి మనీ యాప్ను అయితే యూజ్ చేయొచ్చు. ఈ యాప్ని యూజ్ చేసి మనం యూఎస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు చాలామంది వింటూ ఉంటారు అమెజాన్ షేర్స్ అనేవి ఒక 10 సంవత్సరాల క్రితం మనం కొనుక్కొని ఉంటే ఇప్పటికీ కోటీశ్వరం అయిపోయే వాళ్ళము, యాపిల్లో మనం ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పటికే కోటీశ్వరం అయిపోయి ఉండేవాళ్ళం అని చెప్పేసి వింటూ ఉంటారు, చూసారా. సో అలా మీరు కూడా ఒక 10 సంవత్సరాల తర్వాత బాధపడకుండా ఉండాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్ అనేది కూడా కొంచెం డౌన్లోనే ఉంది కాబట్టి మనం మంచి టైం అని చెప్పేసుకోవచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి. సో ప్రజెంట్ మనం యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇది ఒక మంచి టైం అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ప్రజెంట్ స్టాక్ ప్రైజెస్ అనేవి డౌన్లో ఉన్నాయి, మునుపటితో పోల్చుకుంటే చాలా తక్కువ దొరుకుతున్నాయి కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా మనం అయితే భావించవచ్చు. అయితే ఇక్కడ మనం జనరల్గా యాపిల్ షేర్స్ లేదా వేరే పెద్ద పెద్ద పాపులర్ టెస్లాకు సంబంధించిన షేర్స్ కొనుక్కోవాలి అనుకుంటే వాటి రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఒక్క షేర్ని మనం కొనుక్కోవాలన్నా సరే కొన్ని వేలల్లో డబ్బులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో అటువంటి టైంలో మనకు ఈ ఐఎండి మనీ అనేది చాలా యూస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు లాభం ఏంటి అంటే మనం ఆ పెద్ద పెద్ద కంపెనీ యొక్క షేర్స్ని ఫ్రాక్షన్స్లలో కొనుక్కోవచ్చు అన్నట్టు, అంటే చిన్న చిన్న ముక్కల రూపంలో కొనుక్కోవచ్చు. దాని తర్వాత వాటిని సేల్ కూడా చేయొచ్చు, మనకు లాభం వచ్చింది అనిపించినప్పుడు. ఈ ఐఎండి మనీలో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే హిడెన్ ఛార్జెస్ ఉండవు, అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ ఉండవు, ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ ఉండవు. సో ఇదంతా దీని ప్లస్ పాయింట్గా మనం భావించవచ్చు. సో దీంతోపాటే మీరు ఫ్రీగా 750 రూపాయలు విలువ కలిగే టెస్లా షేర్స్ని ఫ్రీగా పొందొచ్చు. సో దానికోసం చేయాల్సిన చాలా సింపుల్ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో ఈ ఐఎండి మనీకి సంబంధించిన లింక్ని ప్రొడక్ట్ అని దాన్ని క్లిక్ చేసి దానిలో ఫండ్ చేసిన వెంటనే 750 రూపాయలు విలువ వేసే టెస్లా షేర్స్ అయితే మీకు వచ్చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, లింక్ అనే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరి అసలు పాయింట్కి వచ్చి నథింగ్ ఫోన్ ఎందుకు కొనొద్దు అనే దాని గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ పాయింట్, ఈ మొబైల్ అనేది కొత్త కంపెనీ. సో ఈ మొబైల్ అనేది పాడైపోతే దీనికి సర్వీస్ అంత బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఏదైనా బ్రేక్ అయిపోయింది అనుకోండి, చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఈ కంపెనీ అనేది ఇంకొంచెం పాతదైన తర్వాత, ఇండియాలో ఇంకా సెటిల్ అయిన తర్వాత, ఇంకా కొన్ని సర్వీస్ సెంటర్స్ ఓపెన్ అయిన తర్వాత
మనం ఈ మొబైల్ని అయితే కొనుక్కోవచ్చు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్, బాక్స్లో వీళ్ళు ఛార్జర్ ఇవ్వలేదు, కాకపోతే వీళ్ళు డబ్బులు తీసుకునేది మాత్రం 33,000 రూపాయలు. సో 33,000 రూపాయలకు బాక్స్లో ఛార్జర్ ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం అని చెప్పేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది కొత్త బ్రాండ్ కాబట్టి మనకు బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేస్తే బాగుండు. మనం సపరేట్గా ఛార్జర్ కొనుక్కోవాలంటే 1,500 నుంచి 2,000 రూపాయలు 2,500 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. దాని కారణంగా దీని ప్రైస్ అనేది 35,000 వరకు వెళ్ళిపోద్ది. ఇది సెకండ్ కారణం. థర్డ్ కారణం కూడా దీనికి రిలేటెడే. ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వాల్సింది వీళ్ళు. ఇప్పుడు 33 వాట్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మనం 33,000 34,000 పెట్టిన తర్వాత, అంటే ఛార్జర్తో కలుపుకుంటే 34,000 పెట్టిన తర్వాత కూడా ఈ 33 వాట్స్ ఛార్జర్ అనేది మనకు చాలా స్లోగా అనిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్లో ఈవెన్ 15,000 బడ్జెట్ పెట్టినా సరే మనకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్లు దొరుకుతున్నాయి కాబట్టి వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తే బాగుండు. ఇక ఫోర్త్ పాయింట్, ఎందుకు కొనొద్దు అని అంటే దీని డిస్ప్లే మనకు ఇండోర్లో బాగానే కనిపించేస్తుంది, అవుట్డోర్లో తీసుకుంటే అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు, అక్కడైతే మనం డిసప్పాయింట్ అయిపోతాం. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి దీని స్పీకర్ క్వాలిటీ చాలా చెత్తగా అంటే చాలా చెత్తగా ఉంది. ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే దీనిలో ఉంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఈ మొబైల్ మనం కొనుక్కోవచ్చా అంటే ఒకవేళ మనకి ఇది ఆఫర్లో 25,000 నుంచి 30,000 మధ్యలో వస్తే కొనుక్కోవచ్చు. 30,000 కంటే ఎక్కువ ఈ మొబైల్కి అనవసరం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్ మొత్తానికి ఐఎన్ఈ మనీ అనేది చాలా సేఫ్ ప్లాట్ఫామ్. దీనికి 5 మిలియన్ ఇండియన్ యూజర్స్ అయితే ఉన్నారు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు దీనిలో ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయొచ్చు. చెప్పాను కదా దీనిలో మీకు 750 రూపీస్ విలువ చేసే టెస్లా షేర్స్ అనేవి ఫ్రీగా దొరుకుతాయి. మరి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి.